ఎదురు చూస్తున్నామో మా భూముల్ని కబ్జా చేశారు వాటిని విడిపించండి మాకు ఇప్పించండి ఇది మాసాయిపేట తహసీల్దార్కు రైతుల విన్నపం మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో తమ అసైన్డ్ భూములను మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు చెందిన జమునా హ్యాచరీస్ కబ్జా చేస్తుందని ఫిర్యాదు చేశారు గతంలో తమకు కేటాయించిన భూములను సర్వే చేయాలని తహసీల్దార్ను కోరారు సర్వే చేసి హద్దులు చూపించాలని వినతి పత్రం సమర్పించారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివతేజ అందిస్తారు శివతేజ మొన్న చూస్తే ఈటల రాజేందర్ పైన భూఆరు ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి నిన్న ఆయన కుమారుడిపై వచ్చాయి ఈ రోజు మరికొంతమంది తమ భూములు కబ్జా అయ్యాయని వెలుగులోకి వస్తూ ఉన్నారు ఏం జరుగుతోంది అంటే ఇటీవలకి సంబంధించి భూ ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో భూ ఆరోపణ నేపథ్యంలో ఏదైతే కొత్తగా మళ్ళీ ఒక హెచ్చరీస్ నిర్మాణం జరుగుతుంది ఆ హెచ్చరీస్ నిర్మాణంలో పూర్తిగా కూడా రైతులకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయంటే కూడా ఆ అచ్చంపేట హకింపేట రెండు గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత సర్వే కూడా నిర్వహించడం జరిగింది అయితే ఏదైతే ఆ కొత్త హెచ్చరీస్ కి సంబంధించి ఏదైతే ఒక రహదారిని నిర్మించడం జరిగిందో ఆ దారిలో తమ భూములు పోయాయంటూ ఈ రోజు అంతా కూడా స్థానిక మాసాయిపేట తహసీల్దార్ మాలతికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దాదాపు చాలా రోజులుగా మేము బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చేసరికి తమ భూమి మొత్తం కూడా కబ్జా గురైనట్టుగా తెలుస్తుంది అంటూ కూడా ఈ రోజు మాలతి తహసీల్దార్ మాలతికి ఈ రోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది అయితే ఎక్కడ కూడా మాకు సంబంధించినటువంటి అంటే గతంలో వచ్చినటువంటి అసైన్ ల్యాండ్ ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్ ఎక్కడ కూడా మేము ఈటర్ ల్యాండ్ సంబంధించినటువంటి హ్యాచరీస్ కానీ వేరే వాళ్ళకి కానీ ఎక్కడ కూడా అమ్మలేదు అంటూ కూడా వాళ్ళు వినతిపత్రంలో రాయడం జరిగింది కానీ అమ్మక పోయినప్పటి కూడాను కొన్ని డాక్యుమెంట్స్ మాత్రం మేము అమ్మనేట్ గా చూపిస్తున్నాయి దీన్ని సీరియస్ గా ఎంక్వైరీ చేయాలంటూ కూడా చెప్తున్నారు అలాగే ఏదైతే మాకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కు సంబంధించి ఖచ్చితంగా ఒక సర్వే అనేది చేయాలి సర్వే చేసిన తర్వాత మా హద్దులు ఎక్కడ ఉన్నాయో అంటే తమ ల్యాండ్ కు సంబంధించినటువంటి హద్దులు ఎక్కడ ఉన్నాయో హద్దులన్నింటినీ కూడా చూపించాలంటూ ఇప్పటికే దాదాపు ఒక 15 మంది రైతులు ఈ రోజు స్థానిక తహసీల్దార్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ మాలతి కూడా స్పందించారు రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు కూడా ఈ రైతులకు సంబంధించిన భూమిలో సర్వే చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అంటే ఆ రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎంత వరకు ఉంది ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది ఒకవేళ గుంటల లెక్కలో ఉంటే ఆ ఎన్ని గుంటల లెక్కలో ఉంది అంటూ కూడా విచారణ చేపట్టబోతున్నారు ముఖ్యంగా ఆ ల్యాండ్ కి సంబంధించి ఏదైతే వాళ్ళ స్థలానికి సంబంధించినటువంటి ఆ ప్రదేశంలో వారికి సంబంధించినటువంటి హద్దులు అంటే వారి స్థలం ఎంతవరకు ఉంది హెచ్చరీస్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇందులో ఎంతవరకు వచ్చింది ఈ హద్దులన్నీ కూడా సక్రమంగా మాకు ఇవ్వాలంటూ కూడా ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా అటు అచ్చంపేట హకింపేట రెండు గ్రామాల్లో కూడా సర్వే చేసే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ శివతేజ